నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాలకొండ మండల కేంద్రంలో ఆసరా పెన్షన్లు పంపిణీ చేసిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూరు మండల మహిళా సమైక్య 15వ మహాజన సభ ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని 24 గంటలు అరెస్ట్ చేయాలి, లేకుంటే ఆర్మూర్ ఏసీపీ కార్యాలయాన్ని గురువారం ముట్టడిస్తామని హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. 9 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన భారతీయ జనతా దళిత మోర్చా నాయకులు. బాలకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. చిట్టపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్, తర్వాత గ్రామ సర్పంచ్ మరి ఎంపీడీసీ కూడా వేదికపైకి రావాలి, వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇంకా కొందరు వేదికపైకి రావాల్సింది, స్థలం సరిపోదు. ఎన్ఎల్పీ గ్రామానికి చెందిన శ్రీమతి ఇక మన తెలంగాణ రాష్ట్రంలో నెలకు ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్న పెన్షన్లు మిమ్మల్ని కలుపుకుంటే 1000 కోట్లు. మనకంటే డబుల్ ఉన్న గుజరాత్ రాష్ట్రంలో 100 కోట్లు ఇస్తే నెలకు, ఇక్కడ కేసీఆర్ 1000 కోట్లు ఇస్తున్నాడు. ఇది పువ్వుగురితోళ్ళ పనితీరు, పనితనం. వాళ్ళు వచ్చి ఊర్లో వచ్చి బాగా పెద్ద మాటలు చెప్తున్నారు. గుజరాత్ ఒకటే కాదు, మళ్ళీ కోపం ఉన్నట్టుగా గుజరాత్ ఒకటే చెప్తున్నాడు ప్రశాంత్ రెడ్డి అంటారు. మళ్ళీ రేపట్లో ఇంకో రాష్ట్రం ఉన్నది ఉత్తరప్రదేశ్, అక్కడ కూడా పువ్వు గుర్తాయండి ముఖ్యమంత్రి. ఆ రాష్ట్రంలో అయితే 23 కోట్ల మంది ఉంటారు, అంటే మనకంటే 7 ఇంతల పెద్దది రాష్ట్రం. మన దగ్గర 3 కోట్ల 80 లక్షల 3 కోట్ల 80 లక్షల మంది మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర 23 కోట్ల మంది ఉన్నారు. 7 ఇంతల పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆడెంత ఇస్తున్నారు తెలిసిన? 500 రూపాయలు. నిజంగా ముసలోళ్ళకి 500, భర్త లేని వాళ్ళకి 500, కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి కూడా 500. అది కట. ఇక ఇంకో రాష్ట్రం ఉన్నది, అంటే 3-4 ఇంతల పెద్దది అది. ఆడ పువ్వు గుర్తోళ్ళే, ఆడనేది ఇంకా అన్యాలం. ముసలోళ్ళకు 400, భర్త లేని వాళ్ళకు 300, కాల్ చేయలేని వాళ్ళకు 300. ఆడ పువ్వు గుర్తు ముఖ్యమంత్రి నిన్నటి దాకా 8-10 ఏళ్ళ. అట్లా అది మనకంటే 4 ఇంతల పెద్ద రాష్ట్రం. ఆడ ఖర్చు పెడుతున్నది సంవత్సరానికి 341 కోట్లు. కేసీఆర్ ఇక్కడ ఖర్చు పెడుతున్నది 1000 కోట్లు. అంటే అక్కడ 4000 కోట్లు పెట్టాలా మనతో పోటీ పడాలంటే? 4000 కోట్లు పెట్టేది 340 కోట్లు పెడుతున్నారు బీఆర్లో. సరే పువ్వు గుర్తులో అయిపోయింది, ఏడ దిక్కులు ఏడ గదే 300, 400, 600. మా అయితే 750. ఏ రాష్ట్రంలో చూసినా గంతే పువ్వు గుర్తోడు. దాంట్లో చేకూరుతోడు ఉన్నాడు, అది కూడా ఒకటి చెప్తాం. రాజస్థాన్ అనే రాష్ట్రంలో చేకూరుత ఆయన ఉన్నాడు, అది కూడా పెద్ద రాష్ట్రం. 7 కోట్ల 80 లక్షల మంది ఉన్నారంటే మనకంటే డబుల్ కంటే పెద్దదే. ఆర్మూరు పట్టణంలో సర్వసమ్మ సభ్యులతో పియూసీ చైర్మన్, ఆర్మూరు ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఒకసారి విడిపోయి మళ్ళా కలిసిన అన్నందరికీ ముఖ్య కార్యదర్శి మా ఆర్మూరు తెలంగాణ ముద్దుబిడ్డ జీవన్న గారికి మా
ఎందుకంటే ఇది 22 సంవత్సరాల కళ. 22 సంవత్సరాల క్రితము ఏదో ఒక చిన్న విభేదంలో విడిపోయినటువంటి రెండు వర్గాలను ఒక్కదాటి మీదకి తీసేందుకు మరి ఆ నవనేత సిద్ధేశ్వర సాక్షిగా నేను అన్నగారు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగినందుకు మరి మీరు కూడా పట్టింపులకు పోకుండా ఒక వెంట తిరిగి వచ్చి ఇరు వర్గాలు కూడా చర్చించుకొని మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఈ అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నాకు పరిచయం ఎమ్మెల్యే వరకుగా ప్రతి సోమవారం సిద్ధులకునే భోజనాలు పెట్టుకుని మీ సర్వసమ తరఫున కూడా ఒక సోమవారం వచ్చి అక్కడ భోజనాలు వడ్డీయాలని మీరంతా భోజనాలు చేయాలని ఈరోజు నమ్మకంగా మీ గుణ సంఘాలు కూడా ఎక్కువ అన్నారు. మీరు కూడా ఒకసారి భోజనానికి రావాలని సోమవారం సోమవారం సిద్ధులకు దర్శనం చేసుకోవాలని ఈ సోమవారం ఈ సందర్భంగా సెటిల్ అయిన సందర్భంగా మొత్తం 50 మంది ప్రజలు కలిసి వండనే వేస్తే నేనే 2000-3000 మంది భోజనాలు అరేంజ్ చేస్తాను. నేనే భోజనం పెడతాం, అన్నదానం చేస్తాం కాబట్టి అన్నదానంలో మీరే ఉంటుంది వడ్డీయాలని, మీరు ఇంకా బలంగా కావాలని, ఆర్థికంగా వృద్ధి చెందాలని, మీ ఫండ్స్ వచ్చే విధంగా నా పూర్తి సహకారం ఉంటుందని, మీరు కోరుకున్న విధంగా ఆ 3 పనులను వెజ్ నాన్ వెజ్ అది చేయడం, అదేవిధంగా ఈ మహాలక్ష్మి టెంపుల్ది ఏమి ఇబ్బంది లేవు కాబట్టి పవన్ గారు చైర్మన్ గారు నిర్మాణం కూడా వాళ్ళు ఆర్మూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల మహిళా సమైక్య 15వ మహాజన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పియూసీ చైర్మన్ ఆర్మూరు ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆశనగారి జీవనరెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజలను చేసి సమావేశాన్ని ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాలు అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. బెస్ట్ ఏపీఎం అవార్డు వచ్చిన ఐకేపీ ఏపీఎం గంగారంను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అధ్యక్షురాలు రాధా, ఉపాధ్యక్షురాలు సుశీల, కార్యదర్శి లావణ్య, సహకార్యదర్శి మమత, కోశాధికారిగా సాయిలతను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బస్క నరసయ్య, జెడ్పీటీసీ మెట్టు సంతోష్, వైస్ ఎంపీపీ ఎంపీడీఓ, అన్ని గ్రామాల అధ్యక్షురాలు, కార్యదర్శులు, వీఓలు, సీసీలు తదితరులు ఉన్నారు. చాలా గొప్ప విషయం. ఇలా బ్యాంకులు కూడా వసూలు చేస్తలేదు. కేంద్ర ప్రభుత్వం అయితే 11 లక్షల కోట్లు నుంచి వసూలు చేయలేదు. వాళ్ళని భారతదేశం బయటకు పంపింది. మీరు కూడా రుణమే కాదు, కేంద్ర ప్రభుత్వం రుణమే ఇస్తుంది, మీరు కూడా రుణం ఇస్తుంది. కానీ మీ రుణంలో తిరిగి వాపస్ ఉన్నది 11 లక్షల కోట్ల రూపాయలు. దేశం విడిచిపెట్టిపోయి వైట్ కలర్ క్రైమ్ విడిచిపెట్టిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. మీ అందరికి తెలుసు ఎన్ని లక్షలు, 11 లక్షల కోట్లు. కానీ ఆరంభంలో మా మహిళా అధ్యక్షురాలు మాత్రం, స్త్రీశక్తి అధ్యక్షురాలు మాత్రం ప్రతి రూపాయి లేకుండా వసూలు చేస్తూ తిరిగి చెల్లిస్తాను అని కోరుతాను. మీరంతా బాగుండాలా డబ్బుతో అని చెప్పి దాని తర్వాత గతంలో గత ప్రభుత్వంలో అధ్యక్షురాలు జీతాలు లేకుండా లేకుండా 3900 రూపాయలు ఇచ్చి మా మహిళా అధ్యక్ష ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి అనేక విజయాలు సాధించినటువంటి మాణిక్య మణిల్ గంగాధర్ గారికి, మా రాజ్యంలో పనిచేసినటువంటి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్మూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హిందూ వాహిని సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. రేపటి నుండి నిర్వహించే వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హిందూ వాహిని గణేష్ మండలి సమావేశాన్ని ఆర్మూరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించి ఆర్మూరు పట్టణ అధ్యక్షులుగా బొట్ల విజయ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పట్టణ అధ్యక్షులు బొట్ల విజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రతి మండపంలో మండపాలు కట్టుకున్నప్పుడు కానీ, గణేషుని నిమజ్జన ప్రతిష్టాపన చేసినప్పుడు కానీ, పైన కరెంటు స్తంభాలు కానీ కరెంటు వైర్లు ఉంటాయి, అన్నింటిని గమనించుకుంటూ ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోండి. గణేష్ ఉత్సవ సభ్యులందరికీ కూడా ఆర్మూరు పట్టణ ప్రజలు, కాన్షియస్ గణేష్ మండలాలకు కూడా పూర్తి సహకారం అందించాలని, అట్లాగే గణేష్ మండలాల ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా మీ అందరికి కూడా సహకరిస్తారు. అట్లాగే విద్యుత్ శాఖ వాళ్ళు కూడా ఎవరికి కూడా టైట్ చేయకుండా బిల్లులు కట్టమని చెప్పద్దు, వాళ్ళకు కూడా మీరు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఎలాంటి ఎక్కడన్నా ఎలాంటి సందర్భాలు ఏమైనా సంఘటనలు జరిగితే హిందూ వాహిని సభ్యులకు మీరు
ప్రజలందరూ తెలియజేయాలి. దాని మీద హిందూవాయిని దాని మీద కార్యక్రమాలు తీసుకుంటది, ఏదైనా ఉంటే చర్య కూడా తీసుకుంటాం. మీరందరూ కూడా గమనించాలని కోరుకుంటాం. మున్సిపల్ సిబ్బంది రోడ్లు మంచిలే, సిబ్బంది కూడా మనకు పెద్ద బజార్లో గణేష్ ఉత్సవాలు చాలా ఉంటాయి. గణపతి మండలం వాటిని ఆ రోడ్లు కొద్దిగా నీట్గా ఉండేట్టు చూడండి. అట్లాగే కరెంట్ స్తంభాలు కానీ విద్యుత్ దీపాలు మనకు నిమజ్జనానికి పోవడానికి చెరువు కాడ ఇప్పటివరకు చాలా వరకు కార్యక్రమాలు మంచిగానే చేస్తారు. ఇంకా కొద్దిగా సిబ్బందిని పెంచండి, లైట్ వ్యవస్థ అని కరెంటు వ్యవస్థను పెంచండి, క్రేన్లు ఇంకొక రెండు ఎక్స్ట్రా తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ కోరుతా ఉన్నాం. అక్కడ గజ ఈతగాళ్ళు కూడా అక్కడ పనిచేస్తూ ఉంటారు. రెండు రోజుల వరకు ఏదైనా ఉంటే షిఫ్ట్ సిస్టమ్ పెట్టండి, ఎందుకంటే రెండు రోజుల వరకు నిద్ర ఆహారాలు ఉన్నాయి సరిగా. కాబట్టి షిఫ్ట్ సిస్టమ్ పెట్టి వాళ్ళకు కూడా సరైన న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ జనతా దళిత మోర్చా అధ్యక్షులు పులియుగంద రాజ్వర్యంలో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆర్మూరు మండలం చేపు గ్రామ టీఆర్ఎస్ వార్డు మెంబర్ బేర చంద్రశేఖర్ ఆర్మూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మావిడిపల్లిలో 9 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భారతీయ జనతా దళిత మోర్చా నాయకులు అన్నారు. అనంతరం దళిత మోర్చా నిజామాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్ల రాజారాం, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతన శ్రీనివాస్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంత మురళీలు మాట్లాడుతూ వెంటనే చంద్రశేఖర్ ను టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ వార్డు మెంబర్ గా డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. జరిగినటువంటి సంఘటన అసలు ఆలోచిస్తేనే భయం భయాందోళనలో ఈ ప్రజలు ఉన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం దళిత జాతిపై చిన్న చూపు చూస్తూ అభం శుభం ఎరగని ఒక మైనర్ బాలిక ఏమీ తెలియని వయసులో ఉన్న అమ్మాయి మీద ఈ చేపూరు గ్రామానికి చెందిన 12వ వార్డు మెంబర్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఒక దుర్మార్గుడిలా ఒక రాక్షసుడిగా ఈ కార్యక్రమానికి ఒడిగట్టాడంటే అసలు ఆలోచనకే అందడం లేదు. మేము హెచ్చరిస్తున్నాం దళిత మోర్చా ఆధ్వర్యంలో ఆ నరరూప రాక్షసుని నడి చౌరస్తాలో ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తున్నాం. పోక్సో చట్టం చేశామని పోలీసులు చెప్పారు, కానీ ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే అండ ఉంది, నన్ను ఎవరేం చేయలేరని చెప్పేసి వాడు ఏదైతే విరవిస్తున్నాడో వాడికి నిజంగా శిక్ష పడకుంటే ఆర్మూర్ ఎమ్మెల్యే సంగతి కూడా చెప్తాం మేము. చేపూరుకు సంబంధించిన 12వ వార్డు సభ్యుడు టీఆర్ఎస్ నాయకుడు 9 ఏళ్ల అమ్మాయి మీద రాక్షసత్వంగా మూర్ఖత్వంగా అమ్మాయిని ఇచ్చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఆ యొక్క వార్డు మెంబర్ని టీఆర్ఎస్ నాయకుడిని అరెస్ట్ చేయకపోవడం దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక పక్క ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. పూర్తిగా ఆ యొక్క వార్డు మెంబరు ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యే కంట్రోల్లో ఉన్నాడు కనుక దాన్ని పోలీసులు పట్టించుకోలేకపోతున్నారని చెప్పి ప్రజలందరూ కోడే కూస్తూ ఉన్నారు కనుక. ఎందుకంటే ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యే ఇంటికి రమ్మని ఎమ్మెల్యే మాట్లాడడానికి వచ్చినటువంటి ఒక సర్పంచ్నే సర్పంచ్ మీద ఖాళీ వాడి ఇంటికి వచ్చిన సర్పంచ్ మీద ఎట్ ఏ టైం కేసు పెట్టడము పీడియక్ట్ చేయడము వారి మీద చేయడం జరిగింది. మూడు రోజులు గడుస్తూ ఉన్నా ఒక చిన్న అమ్మాయి ఒక మైనర్ అమ్మాయి ఓ దళిత అమ్మాయి అని చూడకుండా ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయలేకపోతుండ్రు. వెంటనే ఈ రోజు వరకైనా పోలీసులు ఇప్పటికైనా అధికార పార్టీ కానీ ఇంకా ఏ పార్టీ అయినా కానీ చూడకుండా చట్టరీత్యా తమ పని తాము చేసుకోపోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉన్నాం. లేకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోల వెంకటేష్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోల వెంకటేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన వార్డు మెంబర్ చంద్రశేఖర్ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన యావత్ సమాజం తలదించుకోవాల్సిన ఘటన అని దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ఈ ఘటన జరిగి 72 గంటలైనా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయకపోవడం విడ్డూరమన్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. 24 గంటల్లో నిందితుడిని అరెస్టు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఆర్మూరు ఏసీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మీర్ మాజిద్, మందుల పోశెట్టి, జిమ్మి రవి, బాలకిషన్, బైన్ల ప్రశాంత్, పెద్ద పోశెట్టి, పాషా అఖిల్ తదితరులున్నారు. ఆదివారం నాడు ఆర్మూరు మండలం చేపూర్ గ్రామంలో ఒక నీచమైన చర్య జరిగింది.
అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన వార్డ్ మెంబర్ చంద్రశేఖర్ అనే వ్యక్తి 9 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాయత్నం చేశాడు. అత్యాయత్నం చేసి ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ యొక్క బాలిక యొక్క తల్లి నంబర్ ఇచ్చి పరారయ్యాడు. తీరా ఆదివారం అయితే నిన్న సోమవారం నాడు బాధితులు ఆల్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఘటన బయటికి వచ్చింది. ఘటన జరిగి ఈరోజుకు దాదాపు 72 గంటలు జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు నిందితుని పట్టుకోవడం జరగలేదు. నిందితుని పట్టుకోవడం జరగలేదు పోగా టిఆర్ఎస్ పార్టీ వారు ఇప్పటి వరకు ఈ ఘటనపై స్పందించలేదు. ఆ వార్డ్ మెంబర్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం కానీ పదవి నుండి తొలగించడం కానీ ఎటువంటి చేయలేదు. స్వయాన ఎమ్మెల్యే గారితో వాళ్ళు సంబంధం లేదని చెప్తున్నారట కొందరు టిఆర్ఎస్ కార్యకర్తలు. మేము వాళ్ళకి చూపిస్తున్నాము, ఎమ్మెల్యేకు సంబంధం లేకుంటే మరి ఇది ఎవరు? ఎమ్మెల్యే గారికి పుష్పభంగం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పింది ఎవరు? ఈయన కాదా చంద్రశేఖర్? ఇది పక్కకున్నది ఎమ్మెల్యే వారు కాదా? ఇప్పటి వరకు ఒక పార్టీ అధ్యక్ష రెడ్డి గారు మరి ఆయన పార్టీ నుండి ఎందుకు తొలగించలేదు? ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదు? టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాకుండా తెలంగాణ రేపిస్టుల సమితిగా మారింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క డిమాండ్ ఏంటంటే 24 గంటలు సమయం ఇస్తున్నాం పోలీస్ యంత్రాంగానికి. రేపటి వరకు నిందితుని పట్టుకొని కోర్టు ముందర హాజరుపరచకుంటే గురువారం రోజు ఆర్మూర్ ఏసీపీ కార్యాలయాన్ని పెద్ద ఎత్తున కార్యకర్తలతో, ప్రజలతో, సామాజిక సంఘ సంస్కర్తలతో కలిసి ముట్టడి చేయడం జరుగుతుంది. గురువారం రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏసీపీ కార్యాలయం ముట్టడి జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈరోజు సమావేశం పెట్టడం జరుగుతుంది. మొన్న జరిగిన ఘటన ఏదైతే చేపూరులో మైనర్ బాలిక పైన ఏదైతే సంఘటన జరిగిందో దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. చాలా బాధాకరమైన విషయం అది. శేఖర్ అనే వ్యక్తి 9 ఏళ్ళ బాలిక పైన అత్యాయత్నం ఏదైతే అత్యాచారం చేయడం జరిగిందో దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. టిఆర్ఎస్ పార్టీ పైన టిఆర్ఎస్ పార్టీ నాయకులని పలువురు ప్రతిపక్ష పార్టీలు అయిన పైన ఏదైతే ఫోటోలు దిగడం ఉన్నాయో ఆ ఫోటోల్ని చూపించి ఆరోపణలు చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, ఆయనకు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కూడా లేదు చేపూర్లో. ఆయన కేవలం వార్డ్ మెంబర్గా ఉన్నాడు. వార్డ్ మెంబర్కి పార్టీలకు సంబంధం లేదని అందరికీ తెలుసు. పార్టీల తరపు నుంచి అయితే వార్డు మెంబర్లు ఉండరు. ఈ కేవలం ఆరోపణలు జగన్ రెడ్డి పైన ఏదైతే ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే జగన్ అన్న ఉన్నారో ఆయన పైన ఆరోపణలు చేయడం కోసమే ఈ ప్రతిపక్ష పార్టీలు ఆయనకు ఆ ఫోటోల ద్వారా ఆరోపణలు చేస్తున్నాయి. ఇది తప్పు. టిఆర్ఎస్ పార్టీకి శేఖర్ అనే వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన కేవలం ఒక వార్డు మెంబరు. ఆ వార్డు మెంబర్ ఏదైతే అధికారంగా పాలకవర్గ సమావేశాల్లో అప్పుడు పాల్గొనడము, ఈ ఆర్మూర్లో దళిత ప్రోగ్రాంలో జరిగిన ఒక పాలకవర్గం నుంచి పలువురు వార్డు మెంబర్లతోని ఆయన వచ్చిన ఫోటో దిగిన దాన్ని చూపించుకుంటూ ఎమ్మెల్యే అనుచరుడు అని చెప్పి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఆరోపణలు చేసే సమయం కాదు, బాధితుల కుటుంబానికి అందరూ అండగా ఉండే సమయం ఇది. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయద్దు. ఒక బాధితులకి మేము కూడా అండగా ఉంటున్నాము. నిన్న జరిగిన ఎఫ్ఐఆర్ కూడా ఆ అమ్మాయి పైన ఏదైతే ఘటన జరిగిందో ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. పోలీసులు అతి త్వరలో ఆయనకు పట్టుకుంటారు. కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా కృషి చేస్తుంది. చట్టం ఎవరికి అనుకూలంగా ఉండదు, చట్టం ఎవరికి చుట్టం కాదని అందరికీ తెలుసు. ఇది కేవలం జగన్ రెడ్డి పైన చేసే ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. గతంలో కూడా ఆయన వేరే పార్టీలతో సంబంధాలు ఉన్నాయి. ఆ వేరే పార్టీల సంబంధాలు అయినా వేరే పార్టీ నాయకులతో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. మరి ఆ వేరే పార్టీలకు కూడా సంబంధాలు ఉన్నాయా అని మేము అడుగుతున్నాము. ఇది కేవలం ఈ సమయము ఒక బాధితుల కుటుంబాలకు అండగా ఉండే సమయము. దయచేసి ప్రతిపక్ష పార్టీలు దీన్ని రాజకీయం చేయద్దు. ఇది అందరు అండగా ఉండి ఆ పిల్లకి న్యాయం చేద్దామని మేము టిఆర్ఎస్ విభాగం తరపు నుంచి తెలియజేస్తున్నాం.
ఆర్మూరు పట్టణంలో మట్టితో తయారు చేసిన భారీ వినాయకుడు సిద్ధమవుతున్నాడు. ఆర్మూరు పట్టణంలో మీది బజార్ లో విశ్వసేన యూత్ ఆధ్వర్యంలో 35 ఫీట్ల భారీ మట్టి వినాయకుడు సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 3 ఫీట్లు పెంచుతూ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నామని, లడ్డు వేలంపాటను కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ వినాయకుడిని తయారు చేయించడానికి 5 లక్షల పైనే ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భారీ వినాయకుడిని ఆర్మూర్ చుట్టుపక్కల జిల్లాలోనే అతి పెద్ద వినాయకుడిగా పేరుగాంచిన విశ్వసేన యూత్ ఈ సంవత్సరం కూడా 36 ఫీట్ల వినాయకుడిని చేశాం. గత సంవత్సరం 33 ఫీట్ల వినాయకుడిని చేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా మేము మట్టి విగ్రహాన్ని చేస్తున్నాం. పర్యావరణాన్ని పరిరక్షించాలనే సౌద్దేశంతో మట్టి విగ్రహాలని ప్రోత్సహించాలని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున మట్టి విగ్రహాలని తయారు చేస్తున్నాం. మా కళాకారులు వచ్చేసి పశ్చిమ బెంగాల్ నుంచి కళాకారులు రావడం జరిగింది. టైం ఎక్కువ దొరకలేదు మాకు. అనుకున్న సమయానికి కళాకారులకు టైం సెట్ కాలేక ఇప్పుడు మొన్న 12 రోజుల కిందనే వర్క్ స్టార్ట్ అయింది. కేవలం 12 రోజుల్లోనే ఇంత పెద్ద విగ్రహాన్ని కంప్లీట్ చేయడం చాలా గర్వంగా ఉంది. మా కళాకారులు మాకు సహకరించారు. మా యూత్ సభ్యులందరూ సహకారం, గల్లీవాసుల సహకారంతో మేము ఈ ఘనతని సాధించాం. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం 3-3 ఫీట్లు పెంచుకుంటూ గణపతి యథావిధిగా మట్టి గణపతి మాత్రమే ఉంటుంది. 3-3 ఫీట్లు పెరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈ యొక్క గణపతికి మినిమం సుమారు 480,000 నుంచి 530,000 మధ్యలో ఖర్చు వస్తుంది కానీ గణపతి చేయడానికి. సో ఇంత ఎక్స్పెక్టేషన్స్ మీ ఖర్చులైనా సరే ఇక్కడ ఉన్న వారందరి సహాయ సహకారాలతో మేము గెటాన్ కావడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన గణపతి దగ్గర కూడా గత సంవత్సరం 75 కిలోల భారీ లడ్డూని జిల్లా వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద లడ్డుగా మనకు పేరు రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దాన్ని 100 కేజీలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ లడ్డు వేలంపాట్లో లాస్ట్ గత సంవత్సరం ప్రీతేష్ డిప్యూ టైలర్స్ వాళ్ళు 1,12,000 రూపాయలకు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా చాలా గ్రాండ్గా ఈ సంవత్సరం కూడా వేలంపాట నిర్వహిస్తామని. మూడతా మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ఆసరా పెన్షన్లు పంపిణీ చేశారు. అప్పుడు 800 కోట్ల సంవత్సరానికి, నిన్నటి దాకా 8,000 కోట్లు ఇచ్చేది కేసీఆర్ సంవత్సరానికి, అంటే 10 రెట్లు. ఇవాళ 800 కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఊర్లలో వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడబట్టి ఈ 8,000 కోట్లు న్యాయమా? అమ్మతో చెప్తున్నా నేను చెప్పింది నిజం. ప్లస్ వాళ్ళు ఇచ్చింది ఎంత? 25 లక్షల మందికి కేసీఆర్ బీడీలు చేస్తున్నారు అనుకున్నాడు దాంట. ఈ దేశంలో బీడీలు చేస్తున్న ఎవరు పిలిచలేదు. కేసీఆర్ మొదలుపెట్టింది, ఏ మొత్తాడు సవాల్కేం మొదలుపెట్టింది. 1.5 ఆడపిల్లలు కట్టుకున్నాడు దాంట. భర్త వదిలేస్తే 1.5 ఇంటి మీద ఉన్న ఆడపిల్లలు, ఇంటి మీద ఆడపిల్లలు కూడా దాంట కలిపింది. కలిపి 25 లక్షల మందికి వాళ్ళు ఇస్తే 30 ఇస్తే సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు నిన్నడు అంత కేసీఆర్ ఇస్తున్నాడు. నందిపేట్ మండల కేంద్రంలో పలువురిని పియూసీ చైర్మన్ ఆర్మూరు ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి పరామర్శించారు. నందిపేట్ సర్పంచ్ సాంబారు వాణి మామ, వార్డు సభ్యులు తిరుపతి యొక్క తండ్రి ఈ రోజు చనిపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వార్డు సభ్యులు గంధం సాయులు తల్లి గత కొన్ని రోజుల క్రితం మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మచ్చల సాగర్, జెడ్పీటీసీ యమునా ముత్యం, ఉప సర్పంచ్ భరత్, మీసాల సుదర్శన్, గన్ల సంతోష్ తదితరులు ఉన్నారు. వేల్పురు మండల శివారులోని అమీనాపూర్ సాయిబాబా ఆలయంలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తెలంగాణలో వృద్ధులకు 2016, గుజరాత్లో 750 రూపాయలు, భర్త లేని ఒంటరి మహిళలకు తెలంగాణలో 2016, గుజరాత్లో 950 రూపాయలు ఇస్తున్నారని ఈ విషయాన్ని అందరూ గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఎంపీబీ జమునా,
జెడ్పీటీసీ భారతి, జిల్లా ఆర్టీఐ మెంబర్ రేగుల రాములు, తహసీల్దార్ రాజేందర్, డిఎల్పిఓ శ్రీనివాస్, కొట్టాల చిన్నారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెన్షన్దారులు తదితరులు ఉన్నారు. దేశంలో ఏం జరుగుతుందో కూడా ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేశంలో మనం తెలంగాణ ఒక్కడమే లేదు, కేసీఆర్ కూడా ఒక్కడే లేడు ముఖ్యమంత్రి. మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశంలో. 29 రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం. 29 రాష్ట్రాలకు 29 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. దాంట్లో కేసీఆర్ ఒక్కడు ముఖ్యమంత్రి. కేసీఆర్ కింద మిగతా 28 రాష్ట్రాలు వేరే ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. బీజేపీ పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు, పొదుగుర్తలు చేయగొత్తు పార్టీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. మన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నారు. అక్కడ ఏమున్నది కూడా మనం తెలుసుకోవాలి. ఒకసారి బాగా మాటలు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు వచ్చి ఊళ్ళలో వచ్చి ఇష్టం వచ్చినట్టు కుక్కలు మరిగినట్టు అడుగుతున్నారు. ఆ 29 రాష్ట్రాల్లో ఏముండదు కూడా మనకు తెలియాలి కదా. 12,000 కోట్లు ఇప్పుడు సంవత్సరానికి ఇచ్చాడు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు 800 కోట్లు ఇప్పుడు సంవత్సరానికి ఈ రాష్ట్రంలో. ఇప్పుడు కేసీఆర్ నీతో కలుపుకొని కొత్త వాళ్ళతో కలుపుకొని 12,000 కోట్లు ఇస్తున్నాడు సంవత్సరానికి. అర్థం చేసుకోవాలి దయచేసి. ఇక వాళ్ళు మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఊళ్ళలోకి వచ్చి. ఇక సాయిబాబా మీద ఒప్పుడు నేను చెప్పిందంతా నిజం. మొత్తం 232,000 మందికి ఇంతకుముందు ఇస్తే 50 కోట్ల రూపాయలు నెల ఇప్పుడు నెల ఇంతకుముందు హైదరాబాద్ జిల్లా. ఇప్పుడు 48,000 మంది కొత్తగా ఎక్కువ చేసి ఇక అప్పుడు 49 కోట్లు ఇస్తే ఇప్పుడు 59 ఇప్పుడు 50 కోట్లు అప్పుడు 50 కోట్లు ఇస్తే ఇప్పుడు 60 కోట్ల రూపాయలు ఇస్తానంటే కొత్తగా పెంచిన పెరిగిన మీతో మీతో పాటు పెరిగినందున 10 కోట్ల రూపాయలు ఇప్పుడు మన జిల్లాలో ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మన ఇంతకుముందు 50 కోట్లు వస్తుండే ఇప్పుడు మిమ్మల్ని కలుపుకుంటే 60 కోట్ల రూపాయలు పంపిస్తున్నాం ఎలా కేసీఆర్ జిల్లా. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నీరడి భాగ్య అన్నారు. మామిడిపల్లి విలేజ్ లోపల చేపూరుకు గ్రామ పంచాయతీకి సంబంధించిన చంద్రశేఖర్ అనే 12వ వార్డు సభ్యుడు ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేయడం జరిగింది. మరి అత్యాచారం జరిగి కూడా 28వ తారీఖు నాడు అత్యాచారం జరిగింది. 72 గంటలు అవుతున్నప్పటికీ కూడా పోలీస్ వ్యవస్థ ఎట్లాంటి పని చేస్తుందో ఇప్పుడు చూస్తే కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయడం జరగలేదు. మరి ఇన్ని జరుగుతూ ఉన్నాయి. మొన్న చైత్ర, మొన్న జక్రాన్పల్లి మండల్, ఈరోజు మామిడిపల్లి విలేజ్ లోపల కూడా ఒక 9-10 సంవత్సరాల బాలిక పైన అత్యాచారం చేయడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. మరి ఇదంతటికి కారణం కేవలము ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వందే ప్రధానమైన పాత్ర. ఎందుకంటే ఏదో ఇంతకుముందు రోజులలో డ్రగ్స్, గంజాయి అనే మాటలను సిటీ కల్చర్గా భావించే వాళ్ళం. కానీ అది ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ గంజాయి, ఈ డ్రగ్స్ వల్లనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇట్లాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లో అక్రమంగా వధశాలకు తరలిస్తున్న ఆవులను గోరక్ష విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ సభ్యులు రక్షించారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్ చెరువు సమీపంలో ఆవులను కట్టేసి ఉంచడంతో సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఏ ప్రదీప్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ఆవులను పరిశీలించారు. 27 ఆవులను ముప్కల్ గోశాలకు, తపస్వి తేజు నిలయంకు ఒక ఆవును తరలించామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలకొండ మండల కేంద్రంలో ఆసరా పెన్షన్లు పంపిణీ చేసిన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆర్మూరు మండల మహిళా సమైక్య 15వ మహాజన సభ ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని 24 గంటలు అరెస్ట్ చేయాలి, లేకుంటే ఆర్మూర్ ఏసీపీ కార్యాలయాన్ని గురువారం ముట్టడిస్తామని హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. 9 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన భారతీయ జనతా దళిత మోర్చా నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.